పోలవరం విషయంకి వస్తే పోలవరం విషయంలో చంద్రబాబుకి పోలవరానికి అసలు సంబంధమే లేదు. సోమవారం పోలవరం, సోమవారం పోలవరం అన్నాడు, పోయాడు. యాక్చువల్గా పోలవరానికి పర్మిషన్ తెచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కానీ లేకపోతే కేంద్రం నుంచి కానీ ఆయన డబ్బులు అలా అవతల డబ్బులు ఇవ్వకపోయినా సరే అసలు ముందు పునాది వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అసలు విజయవాడలో కనకదుర్గమ్మ వారధిని 8 నెలల్లో కొడతాను, తొళ్ళ కొట్టి 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 తొళ్ళన్ని వాసిపోయి ఇంక ఏమి చేయలేక వెళ్ళిపోతే 14 నెలల్లో మగోడు లేక 14 నెలల్లో దాన్ని పూర్తి చేసిన మగోడు జగన్ గారు. అది ఇంకా ఆ పోలవరం ఇంకా చంద్రబాబు గారు ఉంటే కనీసం 20 సంవత్సరాలు కూడా పోలవరం ఇవ్వదు. ఇప్పుడు స్టిల్ 56 మీటర్ల ఎత్తులో వాటర్ ప్రవహిస్తున్నా కానీ గడ్డర్లు వేసి పైన రోడ్డుకి సంబంధించిన వరకు ఇప్పటికీ జరుగుతుంది. ఎవరినైనా సరే వెళ్ళమని మేము ఛాలెంజ్ చేస్తాం, ఎవరినైనా వెళ్ళండి, పోలవరం పనులు ఆగలేదు. ఖచ్చితంగా 2021 కానీ 22 ఈ మధ్యలో ఖచ్చితంగా పోలవరం నుంచి కుడి ఎడవ కాలువకి, ఆల్రెడీ ఇప్పుడు కుడి కాలువకు నీళ్ళు వస్తున్నాయి, ఆ ఎడవ కాలువకు కూడా నీళ్ళు ఇచ్చేస్తారు. అక్కడ పవర్ ప్లాంట్ వచ్చింది, అసలు ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుంది. నిన్న ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు, ప్రకాశం బ్యారేజీ నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో మొత్తానికి 2 ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆ రేపల్ల దగ్గర నుంచి కొన్ని కొన్ని డివిజన్స్కి తాగటానికి, తర్వాత రైతులకు సంబంధించిన వ్యవసాయానికి, తర్వాత ఆ ప్రాజెక్టులు కట్టడం వల్ల భూగర్భ జలాలు కూడా నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. ఎలా అసలు ఈరోజు వరకు కూడా ఏ రాష్ట్ర నాయకుడు కానీ ఏ కేంద్ర నాయకుడు నాగార్జున సాగర్ శ్రీశైలం కట్టిన తర్వాత ఏ దమ్మున్న నాయకుడు కూడా ఒక పోలవరం ప్రాజెక్టుకి నేను శంకుస్థాపన చేశానన్న ఒక్క నాయకుడు లేడు. ఆ ఘనత రాజశేఖర రెడ్డి గారిది, ఆ పూర్తి చేసే ఘనత కరెక్ట్గా చెప్పాలంటే జగన్ గారికి చెందిద్ది. ఈ ప్రకాశం బ్యారేజీ కింద 2 ప్రాజెక్టులు కనుక పూర్తి అయిపోతే నిజంగా ఆంధ్రప్రదేశ్ పోలవరం ఈ 2 ప్రాజెక్టులు ఖచ్చితంగా సస్యశ్యామలు అయిపోతే ఆల్రెడీ మనకు పులిచింతలు ఉంది, నాగార్జున సాగర్ శ్రీశైలం సాగర్ ఉన్నాయి. హ్యాపీగా అసలు రైతు అనేవాడు అసలు ఇప్పుడు ఈ రోజున రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి పంటల దగ్గర నుంచి వాళ్ళకి ఎరువుల దగ్గర నుంచి అసలు ఎక్కడికి పరిగెట్టట్ల ఇప్పుడు చూడండి, తెలంగాణలో ఎరువులు దొరక కొట్టుకుంటున్నారు, కేసులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అలా లేదు కదా, రైతు భరోసా కేంద్రాల్లో బటన్ నొక్కగానే మీకు ఆర్డర్ మీద ఇంటికి వచ్చేస్తున్నాయి, డోర్ డెలివరీ ఏదో అమెజాన్ లాగా డోర్ డెలివరీలు ఇస్తున్నారు. చంద్రబాబుకి ఇవన్నీ ఏమీ తెలియదు. నేను ఏదో హైటెక్ అంటాడు కానీ ఆ హైటెక్ అని తట్టుకోలేక మేము అందరం జగన్ గారు కోట్లేసి హాయిగా సాగనంపేశాము. లోకేష్ ఏదో మన జగన్ గారికి ఏదో నీళ్ల గురించి ఏదో లెటర్ రాశామన్నా, అరే బాబు లెటర్లు రాయటం ట్విట్టర్లు కాదురా బాబు, నువ్వు రా మీడియా ముందుకు రా, నీకు వయసు ఉంది కదా, మీ నాన్నంటే కొద్దిగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు కాబట్టి నీకు మీ నాన్నకి తిరిగితే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.